నమస్తే అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని ఏరి వాళ్ల దేశాలకి పంపించేస్తానంటున్నాడు ట్రంప్ చరిత్రలోనే కనీ విని ఎరుగునంత మందిని డిపోర్ట్ చేస్తానంటున్నాడు ట్రంప్ ఇది వినడానికి ఒక సెన్సేషనల్ వార్త అమెరికా పౌరులకు ఆనందం అనిపించే వార్త మన వాళ్లలో ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ ఎలాగూ చాలా తక్కువే కాబట్టి ఈ నిర్ణయం వల్ల భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లు పెద్దేమీ ఇబ్బంది పడేది లేదు ఎటొచ్చి ఈ నిర్ణయంలో కాస్త ముందు వెనుకలు గమనించాల్సిన పని ఉంది అంటున్నారు అమెరికాలో కొందరు విశ్లేషకులు అవేంటో చూద్దాం అసలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడమే ఊహించినంత ఖర్చుతో కూడుకున్న పని మిలిటరీని రంగంలోకి దించి విజిల్ బ్లోయర్ల సాయంతో ఏరువేత కార్యక్రమం మొదలు పెడతానంటున్నాడు అలా ఏరువేతలో దొరికిన వారిని ముందు జైల్లో పెడతారు ఆ దేశీయులందరూ కనీసం ఒక విమానంలో పట్టేంత దొరికేంత వరకు వాళ్లను అలా ఉంచి పోషించాలి ఆ తర్వాత విమానాలు ఏర్పాటు చేసి ఆయా దేశాలకు పంపాలి ఇదంతా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నవారు ఉన్నారు అలా అంటున్న వాళ్ళు డెమోక్రట్స్ తప్ప ఇతరులెవరు కారు అనేది మరొక వాదన అంతేకాదు మెక్సికో వెనిజులా తదితర దేశాల నుండి వలసొచ్చిన ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అతి తక్కువ వేతనాలకు బ్లూ కాలర్ వర్క్స్ చేస్తున్నారు కూలి పనుల నుంచి బాత్రూమ్లు కడిగే ఉద్యోగాల వరకు అన్ని ఉన్నంతలో చవకలో అవుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఇల్లీగల్ గా అమెరికాలో ఉంటున్న వాళ్ళు కాబట్టి ట్యాక్సులు కట్టక్కర్లేదు కనుక అడిగేది తక్కువే ఉంటుంది కాబట్టి ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల చవకగా పనులు చేసేవాళ్లు దొరకక అన్ని పనులలోనూ స్తబ్దత వస్తుంది అని దాని ఎఫెక్ట్ ఎకానమీ మీద కూడా పడుతుంది అంటున్నారు అమెరికాను కనీసం నలభై ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లే పని ట్రంప్ చేస్తున్నాడు అంటూ వాపోతున్న వర్గాలు ఉన్నాయి మొత్తం మీద ఒక్క కోటి పది లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉంటున్నట్టు ఒక అంచనా వీళ్లను పట్టుకుని తరలించాలి అంటే ఎన్నో బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ చెబుతోంది అది ఖజానాపై విపరీతమైన భారం ట్యాక్సులు కట్టని జనమే కదా వాళ్లు పోతే ఏముందులే అని అనుకోవడానికి లేదు వాళ్లు వెళ్ళిపోవడం వల్ల మూతపడే వ్యాపారాలు కూడా ఉంటాయి వాటి వల్ల వచ్చే ట్యాక్సులు పోతాయి కదా అని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు అంతేకాదు అమెరికా వ్యవసాయ రంగం కూడా ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల కుంటుపడుతుంది అని అంటున్న వారు ఉన్నారు కారణం తక్కువకి పనిచేసే కూలీలు లేకపోవడమే కాలిఫోర్నియాలో శాన్వాకిన్ అనే సువిశాల ప్రాంతం ఉంది గణనీయమైన వ్యవసాయం అక్కడే జరుగుతుంది కాలిఫోర్నియాయే కాదు అమెరికాలోని చాలా ప్రాంతాలకు తిండి పెట్టే వ్యవస్థ అక్కడుంది అక్కడ పనిచేసే కూలీల్లో దాదాపు అందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఒక్కసారిగా వాళ్ళు డిపోర్టేషన్ కు గురైతే చాలా మంది పస్తులు ఉండాలి అంటున్నారు రైతు సంఘం అధ్యక్షుడు మాన్యువల్ కున్యా జూనియర్ కానీ ఇక్కడే మరొక వాదన కూడా ఉంది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇన్నాళ్లు ప్రభుత్వాలు కనీస జీవన వేతనం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్నాయి అదంతా ట్యాక్స్ పేయర్స్ డబ్బు దేశానికి మిగులుతుంది అనేది ఒక లెక్క ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలుగా దేశం బాగుండాలి అంటే అక్రమ వలసదారుల్ని తోలేయాలి అని ట్రంప్ సర్కార్ నిర్ణయించుకుంది దీనిని అమలు చేయడానికి క్రిస్ట్న్యోయం అనే హోమ్లాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ని బోర్డర్ జార్ అని పిలువబడే వలసదారుల ద్వేషి అయిన టామ్ హూమ్ని ఎంపిక చేశాడు ట్రంప్ కనుక డిపోర్టేషన్ ప్రక్రియ అనివార్యం కొన్ని నిర్ణయాలు వినడానికి ఆదర్శంగా ఉంటాయి అమలు చేస్తున్నప్పుడు తప్పులు తెలుస్తూ ఉంటాయి ప్రస్తుతానికి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏరివేత అనే వార్త బాగుంది జనవరి నుంచి అమలయ్యే ఈ ప్రక్రియ ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో ఏ రకమైన దుష్పరిణామాలకు చోటు చేసుకుంటాయో చూడాలి మరి